సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఫాలోయింగ్ని ఏర్పరచుకోవడం అంటే చాలా కష్టమైన పని అనే చెప్పాలి అలాంటిది ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చి తక్కువ సమయంలోనే స్టార్డమ్ని అందుకున్నారు విజయ్ దేవరకొండ అయితే ఐదేళ్లుగా హిట్ వాసన చూడని ఆయన ఇప్పుడు ఖుషి అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు ఈ సినిమా మంచి బిజినెస్ జరుపుకుంది ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది టీజర్ ట్రైలర్ అందరినీ కూడా ఆకట్టుకున్నాయి సాంగ్స్ అయితే అద్భుతమనే చెప్పాలి ఇక సినిమా విడుదలైన తొలి రోజే మంచి రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఖుషి మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది ఈరోజు నాలుగో రోజు వసూలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి రిపోర్ట్ చూద్దాం విజయ్ దేవరకొండ సమంత ప్రభు చెంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ప్రేమ కథ మూవీ ఖుషీ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలే నిర్మించారు జయరామ్ మురళీ శర్మ లక్ష్మీ అలీ రోహిణి వెన్నెల కిషోర్లు కీలక పాత్రలో కనిపించారు ఈ మూవీకి అబ్దుల్ సంగీతాన్ని అందించారు అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం అనే చెప్పాలి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ మూవీకి విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది గత సినిమాల కంటే మంచి బిజినెస్ చేసుకుంది అన్ని చోట్ల నైజాంలో పదిహేను కోట్ల రూపాయలు సీడెడ్ ఆరు కోట్లు ఆంధ్ర మొత్తం ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒక్క కోట్ల బిజినెస్ చేసుకుంది ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగున్నర కోట్లు ఓవర్సీస్ ఏడు కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా యాభై రెండు కోట్ల యాభై లక్షల మేర బిజినెస్ చేసుకుంది ఈ క్రేజీ కాంబోలో వచ్చిన సినిమా తొలి రోజే సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఇక వీకెండ్స్ కావడంతో శుక్రవారం శనివారం ఆదివారం అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది వసూళ్లు కూడా బాగా పోటెత్తాయి ఇక నైజాం ఏపీలో చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు శాతం మేర ఆక్యుపెన్సీ రెండో రోజు కనిపించింది మూడో రోజు సుమారు తొంభై రెండు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది ఆదివారం కావడంతో మంచి వసూళ్లు వచ్చాయి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు కోట్ల వరకు షేర్ వచ్చింది ఆదివారం వరల్డ్ వైడ్గా సుమారు తొమ్మిది కోట్ల వరకు తీసుకువచ్చింది మూడు రోజుల్లో సినిమా ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు షేర్ని వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇక ఈరోజు నాలుగో రోజు ఆక్యుపెన్సీ డెబ్బై నాలుగు శాతం మేర కనిపిస్తోంది అంతేకాదు రోజు మరొక ఏడు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య వసూలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీంతో యాభై కోట్ల మార్కు దిశగా ఈ సినిమా వసూలు ముందుకు సాగుతున్నాయి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు ఖుషీ సినిమాతో ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరు రించే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్క చాట్ స్పెషల్ చాట్ బాం చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మోక్ టైల్స్ లభించును చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తణుకు